రైట్. సిఎస్సి బృందంతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రస్తుతం చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోవాటెల్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సిఈసి అధికారులతో ఆయన భేటీ అవుతారు. సిఈసి బృందాన్ని ఆయన కలవబోతూ ఉన్నారు. ఓటర్ల జాబితా అవకతవకలు, అలాగే ఓట్లు గల్లంతు వీటికి సంబంధించి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయబోతున్నారు. కొందరు కలెక్టర్లు, ఎస్పీలపైన కూడా చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున ఫిర్యాదు చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్ నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సిఈసి బృందాన్ని కలవబోతున్నారు. ఒక్కొక్క పార్టీకి సుమారుగా 10 నుంచి 15 నిమిషాల పాటు సిఈసి బృందం సమయం కేటాయించింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి, జాబితాలో అవకతవకలకు సంబంధించి ఏమన్నా ఫిర్యాదులుంటే కనుక నేరుగా తెలియచేసే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు అన్ని పార్టీల నేతలతో సిఈసి బృందం భేటీ కాబోతోంది. సో వాళ్ళ అభిప్రాయాలను తీసుకోబోతోంది. ప్రస్తుతం దాంట్లో భాగంగా ఈరోజు ఉదయమే కొద్దిసేపు క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నాదెంట్ల మనోహర్ చేరుకున్నారు నోవాటెల్ హోటల్కి. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత, వారు కూడా ప్రస్తుతం నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సిఈసి బృందంతో భేటీ కాబోతూ ఉన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అలాగే ఓట్ల గల్లంతుకు సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నారు. అలాగే కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలపైన కూడా టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. అంశాలను సిఈసి బృందం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.